ఏపీలో కొత్తగా కొలుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఒక కొలిక్కి వచ్చింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు పర్యావరణము, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు అప్పగించారు. ఇక వంగల్పూడి అనితకు హోంశాఖ, విపత్తు నిర్వహణ అచ్చెన్ నాయుడికి వ్యవసాయము, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, డైరీ, మత్స్య శాఖ, కొల్లు రవీంద్రకు ఎక్సైజ్, గనులు, జియాలజీ, నాదేండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాలు, పొంగూరు నారాయణకి పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్ కి వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమము, వైద్య విద్య శాఖ, నిమ్మల రామనాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖ, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, మహమ్మద్ ఫరూక్ కి న్యాయశాఖ, మైనారిటీకి సంక్షేమము, పయ్యావుల కేశవ్ కి ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు, అనకాని సత్యప్రసాద్ కి రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు, కొలసు పార్థసారథికి గృహ నిర్మాణము, సమాచారము, ప్రజా సంబంధాల శాఖ, డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమము, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమము, సచివాలయము, గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ, గొట్టిపటి రవికుమార్ కి విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కి టూరిజం, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ, గుమ్మడి సజ్ఞారాణి మహిళా శిశు సంక్షేమము, గిరిజన సంక్షేమము, బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, టీసీ భరత్కి పరిశ్రమలు, వాణిజ్యము, ఫుడ్ ప్రాసెసింగ్, ఎస్ సవితకి బీసీ సంక్షేమము, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమము, చేనేత, టెక్స్టైల్స్, వాసం శెట్టి సుభాష్కి కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఆరోగ్య బీమా సేవలు, కొండవెల్లి శ్రీనివాస్కి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ఫ్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖను కేటాయించారు.